హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 1 2 3. మీకు గల మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా గృహప్రవేశం వీడియో అనమాట. చాలా డేస్ అయిపోయింది, చాలా డేస్ తర్వాత అయితే పెడుతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం చూసారు కదా. వీడియోని అయితే మిస్ కాకుండా అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి నేను మా గృహప్రవేశం కోసం అయితే కోన్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టేది మా మేన్ గోడలు అనమాట. వయసు పెడుతుంది నాకు, చాలా బాగా కూడా పెట్టింది అనమాట. 2 చేతులకి తనే పెట్టింది. ఇంకా నేను పెట్టుకోవడానికి నాకు చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా మా మేన్ గోడలు అయితే నా కోసం కోన్ అయితే పెడుతూ ఉంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది గృహప్రవేశంకి ముందు రోజు అనమాట. ఆ రోజు నైట్ అనమాట, ఆ పొద్దున్నే 3 గంటలకి గృహప్రవేశం అనమాట. ఇంకా అలా అని చెప్పేసి ముందు రోజు అన్నీ చేసుకుంటాము, ఎందుకంటే 3 గంటలకు కదా. ఇంకా రాత్రి అంతా పడుకోకుండా అయితే అన్ని పనులు అయితే చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు పిల్లలు పెద్దలు అందరూ కలిపి పనులు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మామిడాకులు, పచ్చని పందిరి అయితే ఇంటి ముందు వేయాలి కదా, పందిళ్ళు అన్నీ వేస్తున్నారనమాట. ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. ఇంకా మా కళ్యాణ్ వాళ్ళందరూ కలిసి అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా పువ్వులు అవి గుచ్చుతూ ఉన్నారనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వీడియోని అయితే మిస్ కాకుండా అయితే చూస్తూ ఉండండి. జైలు పెట్టినట్టు ఎప్పుడూ కనబడ్డం లేదు లైటింగ్ బొమ్మ. హలో, బుయ్యాల తాయిలు చేసి బాబు సంకృష్ణి సంకు టైం. చూసారు కదా, ఇంటి ముందు మొత్తం లైటింగ్ సెట్ అవి ఇవి కడుతున్నారనమాట. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారనమాట. ఎవరు ఖాళీ లేకుండా అయితే పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే పువ్వులు అయితే వైజాగ్ నుంచి అనుకుంటా తెప్పించారు మా వారు. పువ్వులు అయితే గుచ్చుతూ ఉన్నారనమాట. కొంతమందికి చిన్న చిన్న హెల్ప్ అంటే చేస్తున్నాను. అక్కడ సుధుల దారం ఎక్కించంటే దారం అయితే ఎక్కిస్తున్నానమాట. ఇక్కడ మా ఆడపడుచు వీళ్ళందరూ, మా వదిన అందరు కలిసి అయితే పువ్వులు అయితే గుచ్చుతున్నారు. కళ్యాణి వీళ్ళంతా అయితే పువ్వులు అయితే గుచ్చుతున్నారు. అదే రోజు గుచ్చుతూ ఉంటే మా మరిది వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎవరు పనుల్లో వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. నేను అక్కడక్కడ చిన్న చిన్నగా అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను. నువ్వే అడ్డంగా వస్తాను మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీళ్ళంతా అసలు మోసుకుంటూ మరీ అదంతా వేస్తున్నారనమాట. మా మరుదులు, మా అబ్బాయిలు, ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారనమాట. వర్షం పడింది కదా, దానివల్ల బురద అయిపోయిందని చెప్పేసి ఇంకా అందరూ మట్టి మోసి అక్కడంతా వేస్తున్నారు. పొద్దున్న ఫంక్షన్ అక్కడ కదా, ఇంకా బురద బురదగా ఉంటుందని చెప్పేసి వీళ్ళందరూ వేస్తున్నారనమాట. ఇంకా ఎప్పుడు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఎవ్వరు పని చేయకుండా ఉండరండి, అందరూ మాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా అక్కడ పని అవుతూ ఉందన్నమాట. ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అంతా మేము పడుకోకుండా ఇదే పని అనమాట. ఇంకా ముగ్గులు వేస్తున్నాము అందరం కలిసి, ఇంకా మొత్తం కడిగేసి ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాము. రాత్రి అంతా ఇంకా పడుకోకుండా ముగ్గులు వేయడమే పని. సో మా అమ్మ కూడా మాతో పాటుగా ఇంకా ఉండిపోయింది అనమాట. అసలు ఎవరు నైట్ అంతా పడుకోలేదు. ఇంకా ముగ్గులు వేసి ఇంటికి వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా ఆ టైం మరి పడుకోలేదు. ఇంకా స్నానాలు చేసేసి ఇంకా గృహప్రవేశానికి అయితే టైం అయిపోయింది 3:10 అనమాట.
ఇంకా మరి టైం అంటూ ఉండదు కదా. ఇక్కడైతే ఇది మెయిన్ డోర్ వచ్చేసి ఈ మెయిన్ డోర్ దగ్గర అయితే ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాము. ఒక్కలు వేయడానికి అస్సలు అవ్వదన్నమాట, ఎందుకంటే చాలా దగ్గరలో వేసాము ముగ్గులు. ఇంకొకొక్కలు వేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా బయట కూడా వేసామన్నమాట. బయట వేసేసరికి వర్షం అయితే వచ్చేసింది. మేమే ఒక్క ఫంక్షన్ చేసిన వర్షం అనేది మాకు చల్లదనం అన్నమాట ఉంటుంది. ఇక్కడ ముగ్గులు వేసేసరికి ఒక నైట్ అయిపోయింది అన్నమాట. ఇంకా అక్క పెద్దక్క వీళ్ళందరూ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళతో పాటు ఉంటూ ఉంటే ఇంక మాకు నిద్ర కూడా రాలేదన్నమాట. పొద్దున్నే ఫంక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ పడుకునే వాళ్ళం, లెగిస్తామా లెగలేమని చెప్పేసి ఇంకా మేమైతే పడుకోలేదు. పడుకోవడానికి బట్ టైం కూడా లేదన్నమాట. ఇక్కడైతే మెయిన్ డోర్ కడ వేసాము. మెయిన్ డోర్ కడ మళ్ళీ అటు సైడ్ కూడా డోర్ ఉంది కదా, ఇంకా అన్ని దగ్గరలో ఒక ముగ్గుతో పని అనేది తేలలేదన్నమాట. ఇంకా చాలామంది మా అక్క వాళ్ళు కూడా వచ్చారు, హెల్ప్ చేస్తున్నారు. చూడండి, ఈవిడ వచ్చేసి మా పెద్ద తోటకోళ్ళు అనమాట. ఆమెమో ఈ ఇటుక బెడ్డలు ఉంటాయి కదా, దానికి పసుపు రాసి బొట్టులే పెడుతుందనమాట. హోమం కాలుస్తారు కదా, దానికోసం అని చెప్పి పాలు పొంగించడానికి కూడా ఇవే పెడతారనమాట. ఇక్కడ మా మేనకోడలు, మా అక్క హెల్ప్ చేస్తున్నారనమాట. వీటికి చెప్తున్నాను కదా ఎవరు పని వాళ్ళు చేస్తున్నారో, ఎవ్వరు ఖాళీ లేరనమాట. ప్రతి ఒక్కరు పని చేశారనమాట, వాళ్ళకి తోచినంత వరకు అయితే చేశారు. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. దాని మీద కూడా ముగ్గులు వేసేసామో ఏమో, ఏమైనా పూజ చేస్తారేమో. ప్రతి ఒక్క దగ్గర అయితే ముగ్గులు అయితే వేసేసి నీట్గా అయితే చేసాము. బయట అయితే ముగ్గులు రంగులు ముగ్గు వేసామన్నమాట. చూడండి, ఆ ఏసీ 10 నిమిషాలు అవ్వలేదు, వర్షం అయితే వచ్చేసింది. ఇంకా ముగ్గు అయితే ఉండలేదు, బయటదైతే పోయింది. కానీ వర్షం అయితే పడ్డది, కానీ తర్వాత అయితే వర్షం అయితే లేదండి. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళు తీసుకొస్తారనమాట పూజ కోసం అని చెప్పేసి. కన్నవారివే ఉండాలి. ఇంకా దానికి కూడా నైటే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాము. ఇంకా పొద్దున్న వేవి చేయడానికి కుదరదు అనమాట. ఇప్పుడు ముగ్గులు వేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి కలర్ ముగ్గు అనమాట. ఇంటి ముందు వేద్దాం అనేసి అయితే అనుకున్నాం. ఇంకా పెద్ద ముగ్గే వేద్దాం అనుకున్నాము. అప్పటికైతే బట్ మాకైతే ఓపిక లేదనమాట. చూసారు కదా, నైట్ అంతా నిద్ర లేకుండా ఇంక పని అంతా చేస్తూ ఉన్నాము. ఇంకా ముగ్గేసినా సరే ఫలితం అనేది దక్కలేదనమాట. వెంటనే వర్షం వచ్చేసింది. వర్షం అయితే 12:30 స్టార్ట్ అయ్యి 2 వరకు అయితే వచ్చిందండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఈవినింగ్ వచ్చింది వర్షం. పొద్దంతా మాకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు, కొంచెం నైటే వర్షం పడ్డది అనమాట. ఏ ఒక్క ఫంక్షన్ చేసినా మాకు వర్షం అనేది తప్పకుండా ఉంటుంది, కానీ ముందు రోజే ఉంటుంది, ఫంక్షన్ రోజు మాత్రం ఉండదు. కొంచెం భయపెట్టేస్తుంది అనమాట. కానీ వర్షం పడుతుందంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇంకా ఈ ముగ్గులు వేసేసి ఇంటికి వెళ్ళి ఇంకా రెడీ అయ్యి గృహప్రవేశానికి అయితే స్టార్ట్ అయిపోతుందమ్మా అనమాట. 3:10 కనమాట మాది గృహప్రవేశం వచ్చేసి. ఇంకా ఆ నెక్స్ట్ రోజు మొత్తం నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నాకు ఫొటోస్ అతను వీడియో తీసి పెడతా అన్నాడు. ఇంకా ఆ వీడియో కోసం చూసి నేను ఇన్ని రోజులు అయితే వీడియో అయితే పెట్టలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ పూజ వీడియో అయితే పెడతాను. ఇప్పుడు ఇందులో పూజ వీడియో అయితే అస్సలు లేదనమాట. నేను తీసే వీడియోసే పెట్టానమాట, పూజ వీడియో అయితే అస్సలు లేదు. అది ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. ఇంకా ముగ్గులు వేయడం అన్నీ అయిపోయాయి కదా, ఇంక ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి పిల్లలతో సహా రెడీ అయిపోయామన్నమాట. అప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. ఇంకా పంతులు కూడా వచ్చేసి ఇంకా మాకు తొందరగా హడావుడిగా చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే టైంకి కరెక్ట్ టైంకి అనేది ఇంట్లో అడుగు పెట్టాలి కదా అలా అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ అయితే రెడీ అయిపోయేవి. ఇప్పుడైతే కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఏంటంటే 3 బిందులతో నీళ్ళు తీసుకురావాలి, కానీ కొంచెం మాడపడుచు వాళ్ళకి లేట్ అయిందనమాట. దానివల్ల వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఇంకా మేమైతే ముందైతే వచ్చేసాము. ఇక్కడైతే స్టార్ట్ వెనక్కి వెళ్ళు.
ఫోటోలు తీయ పూజ అయితే మాకు తొందరగా అయిపోయింది అనమాట. పూజ ఏం పూజ చేసామనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పూజ వీడియో పెడతాను కదా అప్పుడు చెప్తానండి. ఇంట్లో మేము వ్రతం చేసామా లేదనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. టిఫిన్లకు అయితే చేసుకోమని చెప్పారు పంతులు గారు. టిఫిన్ చేసేయండి అని చెప్పారు. టిఫిన్కి అయితే వెళ్తూ ఉన్నాం చూడండి. అర్థ అయితే చాలా కష్టపడుతున్నాడు అనమాట మా రాజేష్. ఇక్కడైతే మేము టిఫిన్లు అయితే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు టిఫిన్లు చేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది. అందరం ఫ్రీగా ఉన్నామన్నమాట. వంటలే కొంచెం లేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే కొంచెం తొందరగా అయింది కానీ వంటలు అయితే లేట్ అయిపోయేవి చూడండి. తంట ఏమో ఇదేనా తంట? ఎండ తగులుతుంది. Thank you.
అది గాలి 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 సో ఇది మధ్యాహ్నం అనమాట. మధ్యాహ్నం అంటే మేము 10 వరకు అలాగ రెడీ అయిపోయాము, ఎందుకంటే మాకు 8కే పూజ అయిపోయింది. మా ఇంట్లో పూజ ఏంటి అంటే చెప్పాను కదా, మాది శివమతం అనమాట. శివుడు పూజ ఇంట్లో చేస్తాము, మేము వ్రతం అనేది చేయము, హోమం కాల్చాము, రుద్రాభిషేకం పూజ అనేది చేపించుకున్నాము, అలాగే పాలు పొంగించుకున్నాం అనమాట. మాకు శివమతం కాబట్టి వ్రతం అనేది లేదు. చాలామంది అడిగారు మీకు వ్రతం లేదనేసి, వ్రతం అయితే చేసుకోలేదండి. ఇదే మా పూజ గది. ఇలా సింపుల్గా అయితే పూజ గది పెట్టించుకున్నాను. ఇది నా ఇష్టంతోనే పెట్టించుకున్నాను అనమాట పూజ గది. ప్రతి ఒక్కటి మా బాబు మా ఆయనతో ఇష్టంతో జరిగింది, కానీ ఇది వచ్చేసి నా ఇష్టంతోనే చేపించుకున్నాను. ఎందుకంటే నాకు పూజ గది అంటే నిండుగా మంచిగా ఉండాలని చెప్పేసి నా ఇష్టంతోనే ఈ విధంగా అయితే చేపించుకున్నాను. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మా ఇల్లు ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ తీమనే ఫోటోలో ఏంటి ఇక్కడ మా పిల్లలందరూ మా మేనగోడలందరికీ ఇంక ఇదే పని అనమాట, ఫొటోస్ తీసుకోవడమే. ఇంకా మా ప్రణతి అయితే ఫొటోస్ అయితే మస్తు దిగిందనమాట. ఇగో మా ఇన్స్కతో ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట. ఒక సైడ్కి ఫొటోస్ పెట్టేశామన్నమాట. ఇంకా కొన్ని కొన్ని చాలా మంది ఫొటోస్ కూడా దిగలేదండి, దిగడానికి అవ్వలేదన్నమాట. చెమ్మీరు హాయ్ హాయ్ చెప్పండి. అంత పొద్దున్నే తొందరగా ఎవరు రారు కదా, మధ్యాహ్నం భోజనాల టైంకి అందరూ వస్తారనమాట. చెప్పే వాళ్ళందరూ తప్పకుండా వస్తారనమాట, అలాగే వచ్చారు కూడా. ఎవ్వరూ రాలేదన్నట్టు ఏమి లేదు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఏ ఒక్క ఫంక్షన్ అయినా మాది చాలా బాగా జరుగుతుంది. హేమ కూడా వచ్చింది చూడండి. అదే టైంకి హేమ వాళ్ళు కూడా ఊరికి వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. వీళ్ళందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. కళ్యాణి హేమ అందరూ ఇంకా మా వాళ్ళే కదా, వీళ్ళంతా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళంతా రూమ్లో కూర్చున్నారు. నేను ఇంకా వీడియో అయితే తీశాను, గుర్తుగా ఉంటుంది కాబట్టి. నేనైతే మీకు ఏ ట్రైన్కి రిజర్వేషన్ అయ్యింది, ఎందుకు కూర్చున్నారు అనేసి అయితే కామెడీ చేస్తున్నానమాట. వీళ్ళంతా అక్కలు వదినలు అమ్మలు పెద్దమ్మలు పిన్నిలు అందరూ ఉన్నారనమాట. ఇదంతా మా అమ్మ తరపున ఫ్యామిలీ అనమాట. ఇక్కడైతే భోజనాలకి అయితే మా అబ్బాయికి అయితే వీడియో తీమన్నాను, చిన్నగా అయితే తీసాను. అరే
ఇక్కడైతే ఫంక్షన్ అయితే జరిగిపోయింది. ఇంకా సాయంత్రం టైంలో ఇంకా డాన్స్లు అందరూ చేశారనమాట. చాలా బాగా మా పిల్లలు, మా మేనగోడళ్ళు, మా పెద్ద ఆడపడుచు పిల్లలు, మా చిన్న ఆడపడుచు పిల్లలు, మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ బాగా డాన్సులు చేశారనమాట. మా కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చేశారు. బట్ నాకైతే చెయ్యాలనిపించలేదు, ఎందుకంటే ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారనమాట. నాకు కూడా గుంజారు అత్త రావి అంటే మనకు ఆ టైంలో వేయడానికి కుదరదు కదా. అదే మనం వేరే ఫంక్షన్కి వెళ్తే మనకు అక్కడ వేయాలనిపిస్తుంది, కానీ మన ఫంక్షన్ అయితే మనకి వేయడానికి వేయబుద్ధి కాదనమాట. ఇంకా వంటలకు చాలా లేట్ అయిపోయాయండి, దానివల్ల ఇంకా చుట్టాలందరూ సాయంత్రం అయిపోయిందనమాట. వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా అందరూ ఉన్నారనమాట, ఎవ్వరు లేరని లేదు. అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఫంక్షన్ అనేది జరిగిందనమాట. మా కళ కూడా నెరవేరిపోయిందనమాట. మేము ఎప్పటి నుంచో ఇల్లు ఇల్లు అనుకుంటున్నాం కదా, ఇల్లు అయితే లాస్ట్కి అయితే కట్టేశామండి. ఇల్లు కూడా చాలా బాగా కుదిరింది, చాలా తొందరగా కూడా అయిపోయిందనమాట. 4 నెలల్లో ఇల్లు అనేది తయారైపోయిందనమాట. చాలా తొందరగా కట్టేశాము, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి 4 నెలల్లో ఇల్లు అనేది పూర్తి చేసేసాము. ఇక్కడ మా ఊరు యూత్ ఉన్నారు చూడండి. మనూరు గ్యాంగ్ గౌలు ఉన్నారులే, మన ఊర్లో ముచ్చిమని ముగ్గురు లేరు. ఇందులో అందరూ మా అన్నయ్యలు తప్ప మీరు అందరూ వెళ్ళాలి మధ్య కట్ట మని నువ్వు ఒకలాగే ఉన్నారులే. సాంగ్ కాదు యూట్యూబ్ లో ఏట సెల్లం నేలమైపోయింది. చెప్పు చెప్పు అన్నయ్య. అన్నయ్య మొత్తం కవర్ అయిపోయింది అక్కడ బావా. నువ్వు ఇద్దరున్నా అన్నయ్య ఇప్పుడు పిలిచినాను అనుకో ఎన్ని అంతడా నాకు ఇప్పుడు అంతడు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఉందనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళలోన 4 ఛానళ్ళు ఉన్నాయి. ఎవరి ఛానల్లో వాళ్ళు అయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. తను వచ్చేసి మా మేనగోడలు నవ్య తెలుసు కదా, తన వీడియోస్ కోసం తనైతే వీడియోస్ అయితే తీస్తూ ఉంది. డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేస్తారు చూడండి. వీళ్ళు మా కళ్యాణి వీళ్ళందరూ అయితే లాస్ట్కి చాలా బాగా చేశారనమాట. వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు కానీ ఇంకా డ్యాన్స్లు అయితే చేశారనమాట. ఎక్కడున్నా హడావుడి అనమాట, చాలా హడావుడిగా ఉంటుంది మా ఫ్యామిలీ. ఎక్కడున్నా డ్యాన్స్లు అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మా ఇంట్లో ఏ ఒక్క ఫంక్షన్లు అయినా సరే డ్యాన్స్లు అనేది పక్కగా ఉంటుంది, ఎందుకంటే మా పిల్లలందరూ ఒకలాగే ఉన్నారు కాబట్టి. ఎవరు వేయిన వాళ్ళు అందులో ఎవరూ లేరు, వచ్చినా రాకపోయినా సరే డ్యాన్స్ అనేది వేసేస్తారనమాట. ఇదేనండి మా గృహప్రవేశం వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మా పూజ వీడియో పంపిస్తారనమాట. పంపించాక నేనైతే మొత్తం పూజ వీడియో అయితే పెడతాను చూడండి. మేము ఏం పూజ చేసామని చెప్పాను కదా, రుద్రాభిషేకం పూజ చేయించుకున్నాం కదా, ఆ వీడియోని అయితే తప్పకుండా పెడతానండి. ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం. ఎలాగో జరగండి, ఇలాగ జరిగితే ప్లేస్ ఉంది. ఏం చేస్తాను రా, అలా రెడీ తిరగండి మేడం గారు. అంటే దూరం నుంచి వీడియో తీస్తున్నా, వీడియోనే ఫోటోలు ఎంత తీస్తారు చూడండి. క్యామ్ దూకు అసలు ఫోకస్ చేయొద్దు. ఇదే అనమాట. మేము లాస్ట్ తినేసరికి 4:35 అయిపోయిందనమాట. నేను మా అక్క పిల్లలు మా అమ్మ అయితే లాస్ట్కి అయితే తిన్నామండి. ముందంతా చుట్టాలు ఉండడం వల్ల తినడానికి అస్సలు కుదరలేదనమాట. మేమందరం లాస్ట్కి అయితే తిన్నామండి. ఓకేనండి, మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.